ఇక త్వరలో ఇండియన్ నేవీ శత్రు దుర్భేదంగా మారనుందా హిందూ జిల్లాలలో ఉద్రిక్తతలకు పాల్పడుతున్న చైనాకు చెక్కు పెట్టనుందా అందుకోసమే అమెరికా డ్రోన్లను కొనుగోలు చేయనుందా లెట్స్ వాచ్ డ్రోన్ మానవ రహితంగా నీటి అడుగున కూడా పనిచేయగలగడం సత్తా ఇక భారత్ సొంతం కానుంది వీటి కొనుగోలుకు ఏకంగా మూడు బిలియన్ డాలర్లను చెల్లిస్తుంది తద్వారా భారత్పై నిఘాకు యత్నిస్తున్న చైనాకు చెక్ చెప్పాల్సింది యోచిస్తోంది సముద్రంలో ఇండియన్ నేవీని శత్రు దుర్భేధంగా మార్చేందుకు మానవ రహిత విమానాలే కాదు నీటి అడుగుల ఉండే నౌకలను కూడా ఇండియన్ నేవీ పరిశీలిస్తోంది ఈ అన్మేడ్ అండర్ వాటర్ వెహికల్ నీటి లోపల నిఘా పెట్టడం మాత్రమే కాదు అవసరమైతే దాడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటాయి అలాగే హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా నుంచి ఫ్లీట్ ఫిడరేటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలని ఇండియన్ నేవీ భావిస్తుంది ఇండియన్ నేవీకి ఇప్పుడు అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ అనేది అత్యంత కీలకంగా మారింది ఇందుకోసం అన్మ్యాడ్ రోడ్ మ్యాప్ ని భారత నావికా దళం ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా మానవ రహిత టెక్నాలజీ వ్యవస్థలకు సంబంధించిన కెపాసిటీని పెంచుకోవాలన్నది ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో మానవ రహిత వ్యవస్థలకు సంబంధించిన అవసరాలను కూడా ఇండియన్ నేవీ ఇటీవలే ఆవిష్కరించింది ఇందులో అండర్ వాటర్ డ్రోన్లు కూడా ఉన్నాయి ఇవి మనిషి జోక్యం అవసరం లేకుండానే నీటి లోపల పనిచేయగలుగుతున్నాయి వీటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేయగల అండర్ వాటర్ వెహికల్ గా చెప్పవచ్చు అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ అయితే పూర్తిగా ఆటోమేటిక్ గానూ స్వతంత్రంగానూ పనిచేస్తాయి కానీ రీమేట్లీ ఆపరేటర్ అండర్ వాటర్ వెహికల్స్ మాత్రం మనుషులు ఆపరేటింగ్ చేయడం ద్వారా పనిచేస్తాయి మానవరహిత వాహనాలు వీటిని సెకండ్ కేటగిరీగా చెప్పవచ్చు ఈ మానవరహిత అండర్ వాటర్ డ్రోన్లు మెన్ సీపర్ల అవసరాలను తగ్గిస్తాయి ఈ మధ్య కాలంలోనే ఎల్ అండ్ టీ మరోసారి తన అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ ని డిఫెన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది ఈ టెన్ ట్యూబ్ లాంచ్ ఏయూవీలను కొనుగోలు చేసేందుకు ఇండియన్ నేవీ ఆసక్తి చూపిస్తోంది ఎల్ ఎన్టీ తయారు చేసిన ఈ యూఏవీలు ఐదు మీటర్ల పొడవుతో భారీ బరువుతో ఉన్నాయి వీటిని సబ్మైర్ల టార్బెడో ట్యూబ్ నుంచి కూడా లాంచ్ చేయవచ్చు అదేవిధంగా సపరేట్ షిప్లను వీటిని ఉపయోగించవచ్చు ఇది నీటి అడుగున ఎనిమిది గంటల పాటు పనిచేస్తుంది నీటిలో ఐదు వందల మీటర్ల కింద వరకు ఇది వెళ్లగలుగుతుంది మరోవైపు డిఆర్డీఓ కూడా యుఏవీలను అండర్ వాటర్ డ్రోన్లను డెవలప్ చేసేందుకు కృషి చేస్తోంది అండర్ వాటర్ లాంచ్ ఏరియల్ వెహికల్ స్టేషన్ డేటా కనెక్షన్ ద్వారా నియంత్రించబడుతుంది మిషన్ పూర్తయ్యాక తిరిగి తన స్థానానికి చేరుకునేందుకు సింగిల్ పాయింట్ రికవరీ మెకానిజం కి డెవలప్ చేస్తున్నాయి యుఎల్ యుఏవీలను ప్రధానంగా ఐఎస్ఆర్ కార్యకలాపాలు రియల్ టైమ్ టార్గెట్ రాకింగ్ బీచ్ నిఘా స్పెషల్ ఆపరేషన్ సముద్ర డొమైన్ అవేర్నెస్ కోసం వాడనుందే నేవీ ఓవరాల్ గా చూసుకుంటే సముద్రంలో దేశ భద్రతను భంగం వాటిల్లకుండా ఇండియన్ నేవీ ఆధునిక వ్యవస్థలను సమకూర్చుకోవాలని చూస్తుంది ఇందులో భాగంగానే స్వదేశీ విదేశీ టెక్నాలజీతో రూపొందిన అటనమాస్ అండర్ వాటర్ వెహికల్ కోసం చూస్తుంది అయితే ఇండియన్ మేడ్ అండర్ వాటర్ డ్రోన్లు అందుబాటులోకి రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది వాస్తవానికి భారత్ కు హిందూ మహాసముద్రం చాలా కీలకమైన ప్రాంతం దాని మీదుగానే పెద్ద ఎత్తున వాణిజ్యం రవాణా లాంటి కార్యకలాపాలు సాగుతుంటాయి అందువల్ల ఇండియన్ ఓషియన్ లో భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే ఇండియన్ నేవీకి ప్రధాన విధి ఈ విషయంలో నౌకాదళం ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది ఈ విషయంలో చైనా నుంచి గాని మరో దేశం నుంచి గాని తనను తాను రక్షించుకునేందుకు భారత్ ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేదు ఇందుకోసం నేవీ లక్ష్యాలను సాధించే దిశగా ఇండియన్ యూఏవీ ఇప్పటికే అడుగులు ప్రారంభించింది సొంతంగా భారత మానవ రహిత డ్రోన్లను తయారు చేసుకునే కెపాసిటీని సాధించే వరకు విదేశాల నుంచి కొనుగోలు చేసిన అండర్ వాటర్ డ్రోన్లు భారత సముద్ర జలాల్లో మోహరించనున్నాయి అయితే మొదటగా అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ ని సబ్ మైర్ల నుంచి ప్రారంభించనున్నారు అవసరమైతే ఈ ఏయూవీలు భవిష్యత్తులో సైనికపరమైన దాడులకు కూడా ఉపయోగించనున్నారు దీనిలో భాగంగా త్రివిధ దళాల అవసరాల కోసం చిరకాల స్వప్నంగా ప్రతిపాదనలో ఉన్న ముపై బహుళ సామర్థ్య సాయుధ నిఘా డ్రోన్లను ముప్పై బిలియన్ డాలర్లతో అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది ఈ ప్రతిపాదన ప్రకారం సుదీర్ఘకాలం విధులు నిర్వహించగల గణన తలం నుంచి నేలపై లక్ష్యాన్ని ఛేదించగల క్షీపణులతో కూడిన ఎంక్యూ నైన్ బి డ్రోన్ల సమ్మకూరుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి భారత నావికా దళంతో పాటు మొత్తం త్రివిధ దళాలు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి ఒక్కో దళానికి పది డ్రోన్లు అందుతాయి రిమైండ్ పైలెట్ తో పనిచేసే ఈ మానవ రహిత డ్రోన్లను అమెరికా రక్షణ విభాగానికి చెందిన జనరల్ అటామిక్స్ తయారు చేసింది గాలిలో ముప్పై ఐదు గంటల పాటు స్థిరంగా ఉండి శత్రు వర్గాలకుపై పర్యవేక్షణ నిఘా రహస్య సమాచార సేకరణ తదితర కీలకమైన విధులను నిర్వహిస్తాయి క్షణాలు శత్రు లక్షణాలను నాశనం చేస్తాయి చాలా ఎత్తు నుంచి నిఘా కార్యకలాపాలు సుదీర్ఘకాలం నిర్వహించే సామర్థ్యం కలిగిన ఈ ప్రెడేటర్ బి డ్రోన్లు మానవ ప్రమేయం లేని శత్రు నాశన ఆయుధాలుగా డిజైన్ చేయబడ్డాయి తూర్పు లడక్ ప్రాంతంలో చైనాతో ప్రతిష్ఠభన ఏర్పడిన దగ్గర నుంచి వీటిని సంపాదించుకోవాలన్న లక్ష్యంతో భారత్ ఉంటుంది దేశ సరిహద్దులు సముద్ర తీరం వెంబడి నిఘా కోసం అత్యధునిక ముప్పై ఎంక్యూ నైన్బి ప్రిడేటర్ సాయుధ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత అగ్రరాజ్యం అమెరికాతో జరుపుతున్న చర్చలు ఫలవంతమయ్యాయి ఎంక్యూ నైన్బి డ్రోన్ల వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసి సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా జలాంతర్గముల దాడులను గుర్తించడం స్థిరమైన భూ లక్ష్యాలను ఛేదించడం వంటి వివిధ ప్రాంతాలు నిర్మించగలవు గత నెల కాబుల్లో ఆల్ కాయిదా నేత జవాహరిని హత మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఎంక్యూ నైన్ డ్రోన్లకు ఈ ఎంక్యూ నైన్ డ్రోన్ల మరింత అధునాతన వెర్షన్ గా నిపుణులు చెబుతున్నారు భారతదేశం కూడా రెండు వేలలో డ్రోన్లపై పని ప్రారంభించింది ప్రారంభంలో డ్రోన్లలో నిఘా కోసం ఉపయోగించడం ప్రారంభించారు మిలిటరీ ఇన్ఫర్మేషన్ గ్రూప్ జెన్స్ ప్రకారం భారతదేశంలో తొంభై ఇజ్రాయెల్ డ్రోన్లు ఉన్నాయి వీటిలో డెబ్బై ఐదు ఎయిర్ ఫోర్స్ మరియు పది ఇండియన్ నేవికి చెందినవి నానాటికీ పెరుగుతున్న డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది దీనిలో భాగంగానే అమెరికా ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది